ఏపీ విభజన సమస్యలపై హస్తిన వేదికగా గలమెత్తేందుకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సిద్ధమయ్యారు. నేడు ఢిల్లీలో దీక్షకు దిగుతున్నారు. ప్రత్యేక హోదా కోసం, విభజన చట్టంలోని హామీల అమలు కోసం దీక్ష చేపట్టనున్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తుందని ఢిల్లీ వేదికగా పోరాటం చేయనున్నారు. ఢిల్లీ కేంద్రంగా సిపిఐ, సిపిఎంతో సహా జాతీయ పార్టీల నాయకులను కలిసి తాను చేస్తున్న దీక్షకు మద్దతు ఇవ్వాలని వైఎస్ షర్మిల కోరుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ భవన్ వద్ద షర్మిల దీక్షకు దిగుతారు. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. షర్మిలతో పాటు ఏపీ కాంగ్రెస్ నేతలు శ్రేణులు ధర్నాలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమవుతారు. ఏపీలో తాజా రాజకీయాల పరిస్థితుల గురించి ఖర్గేకు షర్మిల వివరిస్తారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నాక షర్మిల స్పీడ్ పెంచారు. వైసీపీ ప్రభుత్వంతో పాటు విభజన హామీలు అమలు చేయలేదని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రత్యేక హోదా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ గడ్డ మీద ఈరోజు ధర్నా చేపట్టనున్నారు. అంతకుముందు విపక్ష నేతలను వరుసగా కలుస్తున్నారు.